నా పేరు రఘునాథ్, వేణుమంట సీపీఎం పార్టీ మండల సెక్రటరీ. ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కరకంబారి వేణుమంట మండలం కరకంబారి పంచాయతీలో సర్వే నెంబర్ 153/1 ప్రభుత్వ రికార్డులో ఉన్న దాని ప్రకారం 126 ఎకరాల దాకా ఉంది. ఈ భూమి అంతా కూడా ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ వ్యక్తి సిద్ధం రవి అనే వ్యక్తి ఈరోజు అక్కడ ఆడిమూలు కుట్రలుగా ఉన్న అదంతా కూడా మట్టినంతా అక్కడ ఇటాచి జేసీబీలతో తోడి దాదాపు 20 సంవత్సరాలుగా అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్న సిద్ధం రవి ఈరోజు అక్కడ పేదలు వేసుకున్న కుర్చీలన్నీ కదా, ఎవరో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు మా భూమినంతా కబ్జా చేసి ఆక్రమించి గుడిసెలు వేయించారు. వీళ్ళందరూ కూడా స్థానికులు కాదు, బయట వ్యక్తులను తీసుకువచ్చారు. వాళ్ళందరికీ కూడా దగ్గర డబ్బులు వసూలు చేసి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా దాడి చేయించడానికి కమిషనర్ వల్ల మా ప్రమాదం ఉందని చెప్పి నిన్న కాక మొన్న ఆయన ప్రెస్ క్లబ్లో ఈ విధంగా మాట్లాడారు. ఈరోజు మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకుంది ఒకటి, ఈరోజు సిద్ధం రవి ప్రభుత్వ భూమిని ఇప్పుడు ఇక్కడ రికార్డులో చూస్తే రెవెన్యూ రికార్డులో కానీ లేకపోతే మనం మీ భూమి దాంట్లో రికార్డులో చూస్తే కూడా ఈ 153/1 126 ఎకరాలు ఒక అడవి గుట్టలాగా ఉంది. అటువంటి అడవి గుట్టగా ఉండేదాన్ని ఇతనికి సాగు చేసుకునేదానికి ఎందుకు ఇచ్చారు? సాగుగా నేను చేసుకుంటాను, నేను ఒక రైతు ముసుగులో ఒక మాఫియా మైనింగ్ మాఫియా వ్యక్తి ఉండి ఒక పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ అంతా వెనకాల పెట్టుకొని రెవెన్యూ వాళ్ళ మీదనే ఈరోజు వాళ్ళ కేసు వేస్తే వాళ్ళ మీదనే ఈ భూమి నాది అని చెప్పి రెవెన్యూ వాళ్ళనే కోర్టులో కూడా తప్పుడు రికార్డులన్నీ సృష్టించి ఈరోజు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదావ పట్టేస్తున్నాడు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు రకరకాల పలు మైనింగ్ కేసులు పెట్టాలి. మొన్న జనవరి 26వ తేదీ అందరూ గణతంత్ర దినోత్సవం రోజు పేదలందరూ కూడా వెళ్ళి గుడిసెలు వేసుకోవడానికి జాతీయ జెండాలు తప్పి ఆ గుట్ట మీద నాటి పేదలందరూ భూములు పంచుకున్నారంటే ఇది నాది అది నాది అని చెప్పి గుడిసెలు వేసుకున్నారు. అటువంటి వ్యక్తులు వెళ్ళి ఈరోజు భూ కబ్జాదారులుగా చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మేము అడుగుతున్నాం. అదే పేదల మీద ఆ స్థానికంగా ఉన్న కొంతమందిని ముఠాలు తయారు చేసి దాడి చేపించే ప్రయత్నంతో ఒక కుట్రపూరితంగా జరుగుతా ఉంటే ఆ పేదలందరూ కూడా మాకు చెప్పుకుంటే కమ్యూనిస్టు పార్టీగా మేము అండగా నిలబడాం. పేదలు వేసుకున్న ఈరోజు రేణుగుంట మండలంలో దాదాపు 9,000 జగనన్న పట్టాలు ఏర్పేట మండలం పాగల వద్ద దగ్గర ఇచ్చారు. అవి కోర్టు వివాదాల్లో ఉంది, ఇంతవరకు స్థలాలు రాలా. దాదాపు 4.5 సంవత్సరం ఎదురు చూసిన తర్వాత ఇంక ఎన్నికలు వచ్చిందంటే ఇది కూడా రాదేమో మనకని చెప్పి పేదలందరూ కూడా ఇళ్ల సాధన పోరాట కమిటీ ఒకటి ఏర్పడి అందరూ వెళ్ళి వేసుకున్నారు. ఈరోజు దాదాపు 4,000 మంది అక్కడ ఉన్నారు. కలెక్టర్ గారికి అర్జీలు పెట్టారు, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు జినాయిన కాదా అని చెప్తున్నారు. చాలా పేదలు ఉండేవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకుంది. అక్కడ తిరుపతి వాళ్ళు ఉన్నారు, రేణుగుంట వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడో బయట నుంచి వచ్చి మారణాయుధాలు తీసుకొచ్చి వాళ్ళు ఏదో సిద్ధం రవి వాళ్ళ కుటుంబాన్ని ఏదో చేయబోతున్నామని అని చెప్పి దుష్ప్రచారం అనేది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసం మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకుంది అంటే పేదలకు అండగా ఉండడానికి వాళ్ళు చేసే పోరాటానికి మేము సహకారం అందిస్తున్నాం. వాళ్ళు గుడిసెలు కూడా అక్కడ వేసుకున్న వాళ్ళకి కలెక్టర్ కూడా మేము చెప్పాం, మీరు వాళ్ళకు వెంటనే పట్టాలు ఇవ్వండి, లేదా ఏవైనా దగ్గర ఎక్కడన్నా మీరు స్థలాలు చూపించి ఫ్లాట్లు వేసి ఇస్తామంటే అక్కడి నుంచి మేము ఖాళీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం మేము చెప్పడం జరిగింది. అందుకోసం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కబ్జాదారులైన సిద్ధం రవి హ్యాండ్ ఓవర్లో పోకుండా ఆ భూమిని అంతా కూడా గుట్టల్లో తొమ్మేసి
ఇదంతా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకి వెన్నుకొడుతున్న వ్యక్తి మీద వెంటనే మైనింగ్ కేసులు పెట్టి ఆ ప్రభుత్వ భూమిని పేదలకు దక్కే విధంగా పంచితే తప్ప అది భూమిని కాపాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పేదలందరినీ కూడా ఈరోజు అక్కడనే స్థానికంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే కాపురాలు ఉండే విధంగా వాళ్ళ సహకారం అంతా కూడా మేము సిపిఎం పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.